హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అర్ వీడియో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఒక ఇన్వర్టర్ అయితే తయారు చేద్దాం అసలు అండ్ మీ అందరికీ ఒక క్లారిటీ ఇస్తాను అసలు ఇన్వర్టర్ అంటే ఏంటి అసలు ఎలా వర్క్ అవుద్ది అన్నది మీకు ఒక క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలోని అండ్ ఆల్రెడీ నేను ఒక ఇన్వర్టర్ అయితే తయారు చేశాను అరౌండ్ దీన్ని తయారు చేయడానికి నాకు ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఖర్చు అయింది చూడొచ్చు ఒక ట్వెల్వ్ వోల్ట్ బ్యాటరీ మీద రన్ అవుతుంది ప్రస్తుతం నా ఫే నా ఫేస్ మీద పడే లైట్ ఉండదు కదా ఇది ట్వెల్వ్ వోల్ట్ బల్బ్స్ రెండు ఉన్నాయి అనమాట నా సాఫ్ట్ బాక్స్ లోని అండ్ ఆ టూ బల్బ్స్ ఈ ఇన్వర్టర్ మీద రన్ అవుతున్నాయి అండ్ ఒకసారి మీకు ఆఫ్ చేసి చూపెడతాను మొత్తం లైటింగ్ అంత డల్ అయిపోవచ్చు అండి అండ్ ఆఫ్ చేస్తే సార్ ఎంత డల్ అయిపోయిందో అండ్ ఆన్ చేశాను మొత్తం ఈ ట్వల్వ్ వోల్ట్ బ్యాటరీ మీద రన్ అవుతుందనమాట మొత్తం ఇది లైట్ ప్లగ్ అనమాట అండ్ ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది అరౌండ్ ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వాట్ లోడ్ అయితే దీని మీద వేయచ్చు అండ్ ట్వెల్వ్ వల్ట్ బ్యాటరీతో వర్క్ అవేలా తయారు చేశాను అండ్ చాలా తక్కువ కాస్ట్ లో తయారైందన్నమాట మొత్తం మేకింగ్ వీడియో అంతా చూపెట్టాను అందరూ చూడండి తప్పకుండా గైస్ ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా ప్లీజ్ అందరూ కంపల్సరీ లైక్ చేయండి మినిమం ఒక త్రీ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను అండ్ మీరు ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి అండ్ ఇలాంటి కంటెంట్ తెలుగులో రేరబ్బా గైస్ మనకి ఫస్ట్ ఒక పీవిసి షీట్ అయితే కావాలి అండ్ నేను దీన్ని ఓపెన్ సర్క్యూట్ కింద చేద్దామని డిసైడ్ అయ్యాను కాబట్టి ఇలా డిజైన్ చేస్తున్నాను అండ్ మీరు ఏదైనా ఒక బాక్స్ లాంటిది డిజైన్ చేయాలి అండ్ నేనైతే ఇది ఫ్లెక్సిబుల్గా ఉంది చూడండి ఉంగిపోతుంది అండ్ వెయిట్ కాదు కాబట్టి నేను కొంచెం స్ట్రిఫ్గా ఉండడానికి ఒక చిన్న జుగాడి అయితే చేస్తున్నాను అండ్ ఇలాంటి స్ట్రిప్స్ అయితే కట్ చేసుకుని దీనిపైన అంటించుకున్నారంటే ఇది అయితే స్ట్రిఫ్గా అయిపోద్ది అనమాట గట్టిగా ఉంటుంది సింపుల్గా బెండ్ అవ్వదు అండ్ నేనైతే సూ సూపర్ గ్లూత్ అంటిస్తున్నాను ఫెవిక ఏదైనా వాడండి అండ్ పీవిసి మీద గ్లూ వాడడం మానేండి అండ్ చూడొచ్చు ఎంత స్టిఫ్గా ఉందో అండ్ ఇప్పుడు మీకు ఒక ట్వెల్వ్ జీరో ట్వల్వ్ ట్రాన్స్ఫార్మర్ అయితే కావాలి ఇది టూ ఎం ట్రాన్స్ఫార్మర్ టూ ఎం కంటే ఎక్కువ ఉన్న తీసుకోండి టూ లేదంటే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ వరకు వెళ్ళొచ్చు ఎక్కువ యాంప్స్ తీసుకుంటే మంచి అవుట్పుట్ అయితే వస్తుంది టూ కంటే తక్కువ తీసుకుంటే అవుట్పుట్ రాదు చెప్తున్నాను అండ్ ఇది ట్వెల్వ్ జీరో ట్వల్ ట్రాన్స్ఫార్మర్ అంట అండ్ ట్వల్వ్ జీరో కాదు ట్వల్వ్ జీరో ట్వల్వ్ తీసుకోవాలి అండ్ ఇది మూడు వైర్లు ప్లస్ ఏ పక్క టూ వైర్స్ ఉంటాయి అనమాట అండ్ ఇది వచ్చి ఇన్వెటర్ బోర్డ్ అనమాట ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్లిప్కార్ట్ది అండ్ ఇది ఆ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేయడానికి వాడతారనమాట ఈ బోర్డ్ నేనైతే ఫస్ట్ తయారు చేద్దాం అనుకున్నాను ట్రాన్సిస్టర్స్ ట్రాన్సిస్టర్స్తోని అలా అనుకునే ట్రాన్సిస్టర్స్ తెచ్చాను ఈ రెండు ట్రాన్సిస్టర్స్ కలిపి ఎయిటీ రూపీస్ తీసుకున్నాడు కానీ ఎండ్ ఆఫ్ ది డే నాకైతే ఈ సర్క్యూట్ అయితే వర్క్ కావాలేదు అందుకే మళ్ళీ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి తెప్పించాను ఈ బోర్డునైతే నీ అరౌండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంత ఉంటుంది అంతే తక్కువ ప్రైసే అక్కడ ఎయిటీ రూపీస్ వేస్ట్ అయింది నాకు అండ్ ఈ బోర్డుని ఇప్పుడు ఎలా కనెక్షన్ ఇవ్వాలో చెప్తాను మీకు నేను అండ్ నేనైతే ఇక్కడ ఈ పీవీసీ షీట్ మీద మొత్తం ఎలా డిజైన్లో చేద్దాం కదా అని చెప్పి అనుకున్నాను అనమాట అండ్ ఇక్కడ మీకు త్రీ పిన్ సాకెట్ ఒక పీవీసీ షీట్ని అయితే యాడ్ చేయాలి జస్ట్ సపోర్ట్ కోసం అంతే అండ్ దానికి హోల్ వేసుకుని దాన్ని సెర్చ్ చేసుకున్నాను సింపుల్ గాని అండ్ చూడండి అండ్ ఇక్కడ బేస్ బేస్కి అయితే నేను ఇలాంటి మౌంట్స్ అయితే తయారు చేశాను కొంచెం హైట్లో నిలబడడానికి హోల్స్ వేసుకుని ఉడెన్ సిప్స్ అయితే పెట్టుకున్నాను అక్కడ అండ్ ట్రాన్స్ఫార్మర్ని అయితే ఇక్కడ ఇలాగా అండ్ ఇలా టూ స్క్రూస్ వేసుకుని ట్రాన్స్ఫార్మర్ అయితే టైట్గా ఫిక్స్ చేసుకోవాలి మీరు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నా ట్రాన్స్ఫార్మర్ అయితే అలా టైట్గానే ఉండాలి లూజ్గా ఉంటే వైర్స్ కట్ అయిపోతాయి అనమాట చాలా వెయిట్ ఉంటుంది అది ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అండ్ ఇప్పుడు బోర్డ్ కనెక్షన్స్ అయితే చెప్తాను జాగ్రత్తగా వినండి అండ్ అక్కడ మనకి స్క్రూస్ కనపడుతున్నాయి కదా దాని దగ్గర పెద్ద టెర్మినల్ ఉంటుంది అక్కడ మీరు ట్వెల్వ్ ట్వల్వ్ అయితే వయసు అయితే సాల్వరింగ్ చేయాలి ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ట్వెల్వ్ ట్వల్వ్ అండ్ ఒక ట్వెల్వ్ని అయితే ఇక్కడ సాల్వరింగ్ చేస్తాను చూడండి ట్వెల్వ్ జీరో ట్వెల్వ్లో ఫస్ట్ ట్వెల్వ్ అండ్ థర్డ్ ట్వెల్వ్ అనమాట ఇది లాస్ట్ ది మీన్ అండ్ రెడ్ కలర్ ఏమో జీరో అండ్ దాన్ని వచ్చి పాజిటివ్ టెర్మినల్ దగ్గర అయితే సాల్వరింగ్ చేయాలి అండ్ చూడొచ్చు బో బోర్డ్ నుంచి ట్రాన్స్ఫార్మర్ సర్క్యూట్ అనమాట ఇది అండ్ మెయిన్ బ్యాటరీ వైజ్ వచ్చి చూడొచ్చు ఎక్కడైతే మనం లాస్ట్ ఇక్కడ ఒకటి మనకి చూపెడతాం దాని మీద ఉంటాయి బోర్డు మీద కనెక్షన్స్ ఉంటాయి అనమాట అండ్ చూడొచ్చు పాజిటివ్ వచ్చి డైరెక్ట్ మనం ట్వెల్వ్ పెట్టాం కదా అక్కడ పాజిటివ్ అనమాట జీరో పెట్టేందుకైనా పాజిటివ్ చూడొచ్చు అండ్ నెగిటివ్ వచ్చి ఇంకోటి టెర్మినల్ ఇస్తారు మనకి బోర్డు మీద అండ్ ఆ సర్క్యూట్ డైగ్రామ్ కావాలి మీకు ఇన్స్టాగ్రామ్లో పెడతాను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అండ్ బోర్డుని అయితే దీని మీద స్క్రూస్తో బిగిసుకుంటున్నాను కొంచెం పర్ఫెక్ట్గా ఏదైనా కొంచెం మంచి లుక్స్తో తయారు చేస్తే ప్రాజెక్ట్ అన్నది బాగుంటుంది టైం తీసుకుని జాగ్రత్తగా తయారు చేయండి అండ్ బై ది వే నెక్స్ట్ వీడియోలో ఫైవ్ ఎంపీ ట్రాన్స్ఫార్మర్ గట్రా వాడి పూర్తి ఆటోమేటిక్ ఇన్వర్టర్ అయితే తయారు చేద్దాం అది ఎంతమందికి కావాలో కమెంట్ చేయండి ఒక ఫుల్ ఆటోమేటిక్ ఇన్వర్టర్ కింద అండ్ సాకెట్ని అయితే మనం యూజ్ చేయడానికి ఈ టైప్లో బండ్ చేసుకున్నాను నేను బండ్ చేసుకుని అక్కడ సూపర్ సూపర్లు అంటించేసుకోండి అండ్ చాలా గట్టిగా అంటుకుంటుంది ఏం డౌట్ పడ లేదు పీవీసీ పీవిసి షీట్ గ్లూ చిలకాగోరేంకల్లా గట్టిగా అతుక్కుంటాయి అనమాట అండ్ ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చి అవుట్పుట్ వైర్స్ అయితే దానికైతే మనం స్క్రూ చేసేయాలి ఫిమేల్ సాకెట్కి పిన్ సాకెట్ అనమాట అది అండ్ ఇప్పుడు బ్యాటరీ కనెక్షన్స్ చెప్తాను మళ్ళీ ఇంకొక పివిసి షీట్ తీసుకుని అండ్ మూడు తీసుకున్నాను చూడండి లైటు స్విచ్ అండ్ ఫిమేల్ సాకెట్ని వాటి కోసం ఎక్కడైతే హోల్స్ వేసుకోవాలి ఎందుకు లే కొత్త పదాలు వాడడం అండ్ చూడొచ్చు సింపుల్గా ఎలా సెట్ చేశాను ఎలా కట్ చేస్తుందో తెలుస్తా చెప్తాను లేండి ఒక వీడియోలో అడగండి ఎలా కట్ చేయాలో చెప్తాను పర్ఫెక్ట్ గాను ఒక వీడియో చేస్తాను అండ్ ఇప్పుడు మనం సేమ్ దానిలా దీన్ని కూడా బెండ్ చేసుకుని సూపర్లు అంటే అండ్ ఇప్పుడు కనెక్షన్స్ అయితే చాలా సింపుల్ చూడొచ్చు పాజిటివ్ వైర్ వచ్చి డైరెక్ట్ సారీ నెగిటివ్ వైర్ వచ్చి డైరెక్ట్ ఫీమేల్ పోర్ట్ నెగిటివ్ వెళ్ళిపోద్ది పాజిటివ్ వైర్ వచ్చి స్విచ్ కి అండ్ ఫీమేల్ పోర్ట్ పాజిటివ్ వచ్చి ఇంకో స్విచ్ టెర్మ్ సెకండ్ టెం నేనే స్విచ్ ఆన్ చేస్తే పవర్ అయితే ఇన్వర్టర్ బోర్ట్లోకి వెళ్తుంది అండ్ ఇక్కడ మనం ఎల్ఈడీ ఇండికేషన్ పెట్టొచ్చు కదా జస్ట్ సేమ్ అక్కడ మీకు కనపడిపోతుంది సర్క్యూట్ పెద్ద చెప్పడానికి ఏం లేదు అందులో బొంగు అండ్ ఆన్ చేస్తే ఎల్ఈడి వెలుగు పవర్ అయితే వెళ్తుంది అనమాట అండ్ ఇప్పుడైతే పూర్తిగా ఈ ఈన్వెటర్ను అసలు టెస్ట్ చేసి చూపెడతాను మీకు నేను గైస్ ఇప్పుడైతే మన ఇన్వర్టర్ని అయితే టెస్ట్ చేద్దాం అండ్ నేను చూడండి ఎంత సింపుల్గా తయారు చేశాను అండ్ గైస్ నేను ఈ డిజైన్ ఎలా తయారు చేయడానికి కారణం ఏంటంటే మీకు బాగా అర్థమవుద్ది కదా అని చెప్పి ఎలా తయారు చేశాను అండ్ మీరు క్లోజ్డ్ బాక్స్లో అయితే తయారు చేసుకోవచ్చు అండ్ సింపుల్గా మీకు వైర్స్ కట్టా చూడండి ఎంత నీటికి కనపడుతున్నాయో అండ్ సింపుల్గా తయారు చేశాను అనమాట దీన్ని తయారు చేయడానికి అరౌండ్ ఒక ఫోర్ హండ్రెడ్ వచ్చింది త్రీ హండ్రెడ్ అంతే అండ్ దీన్ని ఎలా ఆపరేట్ చేయొచ్చు అంటే ట్వల్వ్ వల్ట్ బ్యాటరీ వాడాలన్నమాట ఇదేనని నా దగ్గర ఇది ఉంది కదా లూమ్స్ అవ్వాలి ట్వెల్వ్ వోల్ట్ బ్యాటరీ అండ్ ఈ ట్వెల్వ్ వల్ట్ బ్యాటరీతో రన్ చేస్తాను మీరు కాలేజ్ ట్వల్ బ్యాటరీ ప్యాక్ అయినా ట్వల్వల్ట్ పొడుగు బ్యాటరీ ఉంటుంది కదా సెవెన్ ఏహెచ్ నైన్ ఏహెచ్ బ్యాటరీ ఆ బ్యాటరీతో కూడా రన్ చేయొచ్చు అండ్ ఇక్కడ నేను మన ఫీమేల్ పోర్ట్ అయితే కనెక్ట్ చేస్తున్నాను జస్ట్ కనెక్ట్ చేస్తే పవర్ ఇన్పుట్ అవుద్ది అనమాట జస్ట్ మన ఈ స్విచ్ ఆన్ చేస్తే ఇన్వర్టర్ మొత్తం యాక్టివ్ అవుద్ది అండ్ నేనైతే ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు దీని మీద లోడ్ చేసి మనం టెస్ట్ చేద్దాం పూర్తిగాని అండ్ ఒక హోల్డర్ తీసుకున్నాను అనమాట దానికి టూ వైర్స్ జాయిన్ చేసుకున్నాను అండ్ ఆ టూ వైర్స్ నేను ఇప్పుడు మన ఈ సాకెట్ లో పెడతాను నేను అండ్ వన్స్ చెప్తాను ఒకటి దీన్ని తయారు చేసి ప్రాసెస్ లో కానీ తయారు చేసిన తర్వాత కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ వరకు పర్లేదు ఎక్కడి నుంచి వచ్చి అవుట్పుట్ అయితే చాలా షాక్ కొడుతుంది అనమాట ఏసీ వోల్టేజ్ జనరేట్ అవుతుంది కదా అండ్ మనం ముట్టుకుంటే నిజంగా ప్లగ్ లో పెట్టి వేలు పెట్టి స్విచ్ చేసుకున్నట్టు ఉంటుంది నిజంగా కరెంట్ ఉంటుంది అక్కడ షాక్ కొడుతుంది డిసీఏ బ్యాటరీతోనే ఉంది కదా డీసీ కదా ఏం కొట్టదు కదా అనుకోకండి కొడతుంది ఇన్వెటర్ అన్నది స్టెప్అప్ చేసేది ఇన్వెటర్ అనమాట వోల్టేజ్ ని ఏసీ వోల్టేజ్ కింద మార్చితేనే అది ఇన్వెటర్ అంటారు అండ్ మన ఇంట్లో ఉన్న ఇన్వర్టర్ బ్యాటరీ కూడా ట్వెల్వ్ వోల్ట్ బ్యాటరీయే కానీ ఏహెచ్ అయితే సిక్స్ ఏహెచ్ బ్యాటరీ కానీ అది వన్ ఫిఫ్టీ ఏహెచ్ బ్యాటరీ అనమాట బ్యాకప్ ఎక్కువ రావడానికి ఏహెచ్ వాడతారు అండ్ నేనైతే లోడ్ వేస్తాను ఇప్పుడు దీని మీద అండ్ ఒక సిక్స్టీ వాట్ బల్బ్ తీసుకుంటున్నాను నేను మన ఇంట్లో ఉంటుంది కదా జనరల్ గానీ అండ్ సిక్స్టీ వాట్ బల్బ్ మీకు కనపడుతుందా ఫ్రేమ్ ఓకే అండ్ ఆన్ చేస్తున్నాను ఇన్వర్టర్ అయితే అండ్ చూడొచ్చు బల్బ్ ఎలా గ్లో అవుతుందో చాలా అంటే చాలా బాగా గ్లో అవుతుంది అబ్బా చూడండి రియల్లీ అండ్ ఇలాంటి బల్బ్స్ కంట నార్మల్ మన ఎల్ఈడి బల్బ్స్ లాంటివి ఒకటి అయితే ఇంకా పర్ఫెక్ట్ గా గ్లో అవుతాయి మీకు చూపెడతాను నేను అండ్ ఆఫ్ చేసేస్తాను బల్బ్ అయితే చాలా హీట్ ఎక్కిస్తుంది అండ్ ప్రస్తుతం నా రూమ్ లో ఒక లైట్ ఉంటది కదా నాకు సాఫ్ట్ బాక్స్ అండ్ ఇది నా సాఫ్ట్ బాక్స్ ది లైట్ అనమాట ప్లగ్ అండ్ ఈ ని అయితే ఇప్పుడు మనం దీంట్లో ఇన్సర్చ్ చేసి ఆన్ చేద్దాం అండ్ ఇందులో ఈ సాఫ్ట్ బాక్స్ కి రెండు ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయి మీకు చూపెడతాను అది కూడా అండ్ చూడొచ్చు నేను ప్లగ్ అయితే ఇన్సర్ట్ చేశాను అండ్ ఆన్ చేస్తాను సడన్ గా లైటింగ్ పెరిగింది చూడండి మీకు ఆ లైట్స్ కూడా చూపెడతాను నేను ఇందులో అండ్ అందులో చూడండి రెండు ఎల్ఈడీ బల్బ్స్ ఉన్నాయి కదా అండ్ ఆ రెండు ఎల్ఈడి బల్బ్స్ మనం ఈ ప్లగ్ కైతే కనెక్ట్ అయ్యి నేను అయితే ఆఫ్ చేస్తాను మీకు లైవ్ లో ఒకసారి ఒకసారి అండ్ ఆ కింద లైట్ అయితే నేనే జనరల్ గా ఫిక్స్ చేసుకున్నాను సరదా కానీ ఇందులో వేస్ట్ బయట పెట్టేసి కంట మనం మొన్న తయారు చేస్తాం కదా అది అనమాట అండ్ ఇప్పుడు నేనైతే ఇన్వర్టర్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ అయిపోయిన టూ బల్బ్స్ని అండ్ ఆ బల్బ్ అయితే కింద డైరెక్ట్ ఎక్స్టెన్షన్కి అయితే కనెక్ట్ చేస్తాను అక్కడ నేను కింద అండ్ దీనికైతే ఈ ప్లగ్ ఇదిగోండి ఈ వైర్ ఇదిగో ఈ ప్లగ్ అండ్ ఆ టూ బల్బ్స్కి అయితే ఆన్ చేస్తాను చూడండి ఇప్పుడు అయితే ఆన్ చేస్తాను ఆన్ వెలిగేసి చూడొచ్చు అండ్ అవుట్పుట్ అయితే దీని నుంచి అయితే చాలా బాగా వస్తుంది అండ్ బ్యాకప్ కూడా టెస్ట్ చేయలేదు కానీ బ్యాకప్ కూడా బాగా మన బ్యాటరీ ఏహెచ్ బట్టి బ్యాకప్ అయితే డిసైడ్ అయి ఉంటుంది అండ్ చూడండి ప్లగ్ ఇందాక లూజ్ కలెక్షన్ చేశాను ఇప్పుడు అయితే టైట్గా పెట్టాను అండ్ చూడొచ్చు మొత్తం గ్లో అవుతుంది చార్జ్ కూడా అవుతుంది అనమాట మన మొబైల్ అడాప్టర్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ ఇది నేను వీడియో బ్యాక్గ్రౌండ్ లో వాడే ఎల్ఈడి లైట్ అనమాట అండ్ ఇది కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం నా దగ్గర ఉన్న ఎల్ఈ ఎలక్ట్రానిక్స్ అన్ని పెట్టేస్తున్నాను అనమాట అండ్ చూడొచ్చు ఎలా ఆన్ అయిందో మొత్తం ఈ ఇన్వర్టర్ మీద లోడ్ అంతా అనమాట అండ్ చాలా పర్ఫెక్ట్ గా గ్లో అవుతుంది అండ్ గైస్ దీని మీద నేను సాల్డ్రింగ్ ఐరన్ కూడా రన్ చేశాను సాల్డ్రింగ్ ఐరన్ కూడా హీట్ అయింది మీకు ఇప్పుడు వీడియోలో చూపెట్టలేను టైం లాంగ్ అయిపోతుంది కాబట్టి అండ్ సోల్డ్రింగ్ ఐరన్ కూడా వర్క్ అవుతుంది నాకు అయితే నిజ్ చూస్తారు కదా వీడియో అండ్ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి అండ్ అసలు ఈ ఇన్వర్టర్ మీరు ఎవరైనా తయారు చేద్దాం అనుకుంటున్నారన్నది కమెంట్ చేయండి అండ్ ఇంకా లైక్ చేయలేదంటే ముందే చెప్పాను త్రీ థౌసండ్ లైక్స్ అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మన ఛానల్ లో వస్తుంది దాని మీద ఒక సబ్క్రైబ్ చేసుకోండి అండ్ ఒకవేళ ఈ టూ వీడియోస్లో ఏ వీడియో అయినా మీరు మిస్ అయినట్టు డైరెక్ట్గా ఎక్కడి నుంచి ఒక చూసేయండి